నమస్తే వెల్కమ్ టు మాస్టర్ టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛక సంకేతం నేను మీ దూమ్ దూరబాబు ఇప్పటి వరకు ఏదైనా మీటింగ్ ఏర్పాటు చేసినట్లయితే దానికి ఒక ప్రోటోకాల్ ఆ ప్రోటోకాల్ సిస్టమ్ ద్వారా ఆ మీటింగ్ ఏర్పాట్లు ఉంటుంది అలాగే బహిరంగ ప్రదేశాలకు ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు భద్రతా సిబ్బందిని వెంటబెట్టుకొని వస్తారు అసలు ఈ భద్రతా సిబ్బంది ఉండాలా వద్దా ప్రోటోకాల్ అంటే ఏంటి ఈ ప్రోటోకాల్ పైన అలాగే భద్రతా సిబ్బంది పైన ఆల్ తెలుగు ప్రజాపార్టీ అభిప్రాయం ఏంటి ఇవన్నీ మనతో చర్చించడానికి ఆల్ తెలుగు పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కటికల శివభాగ్యరావు సారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు మొన్న సత్యసాయి జిల్లాలో మడక మడక శిర దాంట్లో తహసీల్దార్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు ఎందుకంటే ఈ ప్రోటోకాల్కి సంబంధించి డబ్బులు ఎట్లా అనేది ఒక అతనితో మాట్లాడుతున్న వీడియో చాలా బాగా వైరల్ అయింది అవును సో అసలు ఫస్ట్ ప్రోటోకాల్ అంటే రైట్ ప్రోటోకాల్ అనేది సీనియర్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు కానీ సీనియర్ మినిస్టర్స్ క్యాబినెట్ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చిన సీనియర్ పీపుల్ వచ్చినప్పుడు కొన్ని సిస్టమ్స్ ఉంటాయి ఆ పద్ధతుల ప్రకారం వారికి ఇన్స్పెక్షన్ కావచ్చు లేకపోతే రకరకాల పనుల మీద వస్తూ ఉంటారు కాబట్టి అఫీషియల్ పనుల మీద వచ్చినప్పుడు తప్పనిసరిగా వారికి కావాల్సిన డేటా ఇవ్వాలి ప్రోటోకాల్ చేయాల్సిందే చూడాల్సిందే దానిలో డౌట్ ఏం లేదు కాకపోతే ఎంతవరకు చూడాలి ప్రోటోకాల్ అనేది మీరు చెప్పిన ఎంఆర్ఓ గారు ఆయన చెప్పింది ఏంటంటే ఒక సెక్రటరీ స్టేట్ లెవెల్ సెక్రటరీ వచ్చినప్పుడు భోజనాలు ఎక్కడి నుంచో హిందుపూర్ నుంచి తీసుకురావాలి ఉండే గెస్ట్ హౌస్ కావచ్చు హోటల్ కావచ్చు చాలా నీట్గా ఉండాలి దోంగ కనిపించకూడదు ఇవన్నీ ఏదో చాలా చెప్పుకొచ్చారు ఈ మనీ అంతా మేము ఎక్కడ చూడాలి అనేది ఆయన బాధ దానికి ఆయన సస్పెండ్ చేశారనేసి మీడియాలో కూడా వచ్చింది కొంత బూత్లు కూడా రైట్ 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 సో ఎనీ ఆఫీసర్ ఆర్ ఎనీ పొలిటీషియన్ సీఎం వచ్చినప్పుడు ఎమ్మెల్యే చూసుకుంటూ ఉంటారు ఆర్ కలెక్టర్ వచ్చినప్పుడు కన్సర్న్ అథారిటీస్ చూస్తూ ఉంటారు దీనికి ఎవరికి అభ్యంతరం లేదు లిమిట్స్ దాటితేనే ఆ ప్రోటోకాల్ వాల్యూ అనేది పోతుంది నవేడేస్ ఏమైందంటే పొలిటికల్గా ఆఫీషియల్గా పర్సనల్ ఇష్యూస్ మీద టార్గెట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటోకాల్ తిరుపతి వెళ్తే దేవుని దర్శనం లేకుండా ఉండటం లేదు మరి అది పర్సనల్ ఇష్యూ ప్రోటోకాల్ ఇష్యూ కాదు అది సో ఎందుకు చేస్తున్నారు ఏంటంటే అక్కడున్న ఆఫీసర్స్ వారి పై అధికారులు చెప్పినప్పుడు చేయాలనే ఉద్దేశంతో ఎవరు నో అనకుండా చేస్తున్నారు నో అనే శక్తి వాళ్ళకు ఉంది కానీ అనలేకపోతున్నారు సో ఈ ప్రోటోకాల్ వల్ల రకరకాల సమస్యలు ఉన్నాయి ఆ ఆఫీసర్ యొక్క టెన్షన్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం వారు చెప్పినట్టుగా ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా మరి కరప్షన్ కూడా వెళ్ళాల్సి వస్తుంది ప్రోటోకాల్ వల్ల కరప్షన్కి వెళ్తున్నారంటే వెళ్ళటం జరుగుతుంది ప్రోటోకాల్కి మనీ ఎక్కడ ఉంది ఎంత పండు ఉంది నామినల్ అమౌంట్ ఉంటుంది ప్రోటోకాల్కి ఆ బడ్జెట్ అంత ఎవరు బడ్జెట్ అంతా మరి మిగిలిన బడ్జెట్ ఎవరు భరిస్తారు అది ఆయన బాధ ఎంఆర్ఓకి వచ్చే జీతంలో నుంచి భరించాలా లేకపోతే ప్రోటోకాల్లో డబ్బు అయితే ఉండదు సరిపోదు ఆ సరిపోయిన డబ్బుకి మిగిలిన డబ్బులు ఏం చేయాలంటే మరి తప్పనిసరిగా వేరే మార్గాలు వెతుకోవాల్సిందే వేరే మార్గాలు ఎక్కడి నుంచి వెతుకోవాలి ఆయన పరిధిలో ఉండే ఎక్కడెక్కడ ఆదాయ వనరులు ఉన్నాయో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాడో డిమాండ్ చేస్తాడో కమెంట్ చేస్తాడో వాళ్ళ దగ్గరే తీసుకోవాలి మరి తర్వాత ఈ డబ్బు తీసుకున్న తర్వాత ఏం చేయాలి వాళ్ళకి ఫేవర్ చేయాలి సో ఈ లింకు కరప్షన్కు కూడా దారితీస్తుంది సో అందుకని ఆల్ తెలుగు ప్రజా పార్టీ దీన్ని లిమిట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎంతవరకు ఎంతవరకు ప్రోటోకాల్ ఉండాలో అంతవరకే ఉంటుంది కానీ మిగిలిన విషయంలో పర్సనల్ ఇష్యూస్లో ప్రోటోకాల్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రిక్ట్ చేస్తుంది వే రెగ్నైజ్ టు సచ్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్ ఎట్టి పరిస్థితులు ఆ ప్రోటోకాల్ని మేము అంగీకరించాం